మత్స్యకారుల మధ్య గొడవతో విశాఖ తీరం హీట్ ఎక్కిపోయింది. రింగు వల సంప్రదాయ వల విషయంలో చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. నడి సంద్రంలో మంటలు రాజుకున్నాయి, బోట్లు కాలిపోయాయి. ఈ ఘటనపై ఉత్తరాంధ్ర మంత్రులు సీరియస్ అయ్యారు. మత్స్యకారులతో మంత్రి సీదిరి అప్పలరాజు సమావేశమై ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తేనున్నారు. విశాఖ సముద్ర తీరంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పెద్ద జాలరివారిపేట తీరంలో రింగువల సంప్రదాయ వల మత్స్యకారుల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణలకు దారితీసింది. రింగువల మత్స్యకారులకు చెందిన 7 బోట్లు కాలిపోవడం తీరంలో కలకలం రేపింది. రింగువలతో మత్స్యకారులు వేటకు సిద్ధమవడంతో మత్స్యకార పెద్దలతో కలిసి వారిని అడ్డుకున్నారు సంప్రదాయ వల మత్స్యకారులు. అయితే తమ బోట్లకు నిప్పు పెట్టింది సంప్రదాయ వల మత్స్యకారులేనని రింగువల వర్గం చెబుతోంది. మరోవైపు వారి బోట్లకు వారే నిప్పు పెట్టుకుని తమ మీద నెడుతున్నారని సంప్రదాయ వల వాడే మత్స్యకారులు అంటున్నారు. దీంతో ఈ ఇష్యూ మరింత హీటెక్కింది. బోట్లకు నిప్పు పెట్టిందెవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తీర ప్రాంతంలోని కొత్త అమ్మవారి గుడి దగ్గర 5 బోట్లు కాలిపోగా పెద్ద జాలరివారిపేట గంగమ్మ గుడి దగ్గర 1, సముద్రం లోపల మరో బోటు కాలిపోయింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. వాసవానిపాలెం సముద్ర తీరం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో తీరం దగ్గర భారీగా పోలీసులు మొహరించారు. పెద్ద జాలరివారిపేట సముద్ర తీరంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. సముద్రంలో చేపల వేటకు రింగువలలు వాడటంతో మత్స్య సంపద అంతరించిపోతోందని సంప్రదాయ వలవాడే మత్స్యకారులు చెబుతున్నారు. అయితే బోట్లు కాలిపోవడంపై రింగువల మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే రింగువలల విషయంలో విశాఖ కలెక్టరేట్లో 4 సార్లు సమావేశం నిర్వహించారు. బుధవారం మరోసారి మంత్రి సీదిరి అప్పలరాజు రింగువల సంప్రదాయ వల మత్స్యకార వర్గాలతో సమావేశం కానున్నారు. విశాఖలో మత్స్యకారుల మధ్య జరిగిన ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా మత్స్యకారుల మధ్య ఘర్షణ తలెత్తడం దురదృష్టకరమన్నారు. బోట్లకు నిప్పు పెట్టిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమస్యను సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. 2 రోజుల్లో 2 వర్గాల మత్స్యకార పెద్దలతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.